గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో దట్ వాజ్ ది రీబర్త్ ఆఫ్ ఏ టెక్ జైంట్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు వరల్డ్లో 5G టెక్నాలజీస్ డెవలప్ చేసిన అతి కొద్ది సంస్థల్లో ఒకటిగా ఆవిర్భవించింది. సో చైనాకి హువావే ఉంటే మనకు రిలయన్స్ జియో ఉంది. సో అంత గర్వంగా మనం చెప్పుకోదగిన ఒక కంపెనీగా ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే ఒక జైంట్ ఆవిర్భవిస్తోంది. సో నిన్న అఫ్కోర్స్ స్టాక్ ప్రైస్ అయితే మనకు ఆల్ టైమ్ హై మరొక న్యూ హైని టచ్ చేసిన తర్వాత 3.8% క్షీణించింది. ఆల్మోస్ట్ 100 రూపాయలు హై నుంచి రిలయన్స్ కరెక్ట్ కావడం మనం గమనించాం. ఒక షార్ప్ రివర్సల్ అనేది మనం చూసాం. 1870 ఆ రేట్ నుంచి 1844కి వెళ్ళింది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ పోస్ట్ ఏజిఎం, నాట్ ఈవెన్ పోస్ట్ ఏజిఎం, ఏజిఎం జరుగుతుండగానే ఈ కరెక్షన్ అంతా కూడా మనం చూసాం. సో ఒక డీసెంట్ రన్అప్ వచ్చిన తర్వాత సెలాన్ ర్యాలీస్, ఒక ప్రోగ్రామ్డ్ ట్రేడ్ అనేది రిలయన్స్లో చూసాం. అంటే ఎప్పుడైతే గూగుల్ అనౌన్స్మెంట్ అయిపోయిందో ఇక మమ అయిపోయింది కదా, ఇంకా సెలాన్ న్యూస్ నార్మల్గా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చెప్తూ ఉంటారు. రూమర్ పే లేనక హై, న్యూస్ మే బేచినక హై. నాకు హిందీ సరిగా అంత గొప్పగా రాదు. సో మొత్తం మీద నాకు గుర్తున్న సామెత అది. సో సెలాన్ న్యూస్ అనేది మనం పదే పదే అనుకుంటూ ఉంటాం. సో మార్కెట్ బై అండ్ డిప్స్ టు సెలాన్ ర్యాలీస్ అనే ఒక ఫేజ్కి వచ్చింది. సో నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం షార్ట్ స్క్వీజ్ ఉంటుందా లేకపోతే సెల్ ఆన్ ర్యాలీ ఉంటుందా అని. సెల్ ఆన్ ర్యాలీకే మార్కెట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చాయి నిన్న. సో లాస్ట్ నైట్ US మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి.